ఢిల్లో ప్రేక్షకులను చూసినా నిన్న రాత్రి నుంచి అడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లా మరుచపల్లి గ్రామం జల దిగ్బంధమైంది. గ్రామంలో సుమారు 1500 మంది ప్రజలు పిక్కుపిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇళ్లన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్లాబ్ పైకి ఎక్కి రక్షించండి అంటూ వేడుకున్నారు. స్పందించిన సీఎం కేసీఆర్ మురంచపల్లిలో తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్ను ఆదేశించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ రంగంలోకి దిగింది. మురంచపల్లి చేరుకుని హెలికాప్టర్లు బోట్ల సహాయంతో ప్రజలను రక్షించారు. ఇంకా మురంచపల్లిలో సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అర్ధరాత్రి 2 గంటల నుంచి భారీ వర్షం పడుతుందని, 4 గంటలు అయ్యేసరికి ఇంట్లోకి వర్షపు నీరు రావడం చేరిందని, అదేవిధంగా బైక్లు కార్లు కొట్టుకుపోవడం స్టార్ట్ అయ్యాయని మురంచపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. తమ ఇంటి పక్కన ఉన్న 20 మంది కళ్ళ ముందే వరద ప్రవాహంలో కొట్టుకుపోయారని తెలిపారు. వారిని కాపాడే ప్రయత్నం చేసిన వారు కూడా కొట్టుకుపోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని గ్రామస్తులు కోరుతున్నారు. రాత్రి 10 గంటల నుంచి భారీ వర్షం పడుతుంటే అధికారులకు ఫోన్ చేస్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదని బాధితులు అంటున్నారు. హలో బ్రేకింగ్ చూసినా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లా మురంచపల్లి గ్రామం జల దిగ్బంధమైంది. సుమారు గ్రామంలో 1500 మంది ప్రజలు పిక్కుపిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇండ్లన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్లాబ్ల పైకి ఎక్కి రక్షించండి అని వేడుకున్నారు. స్పందించిన సీఎం కేసీఆర్ మురంచపల్లిలో తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్ను ఆదేశించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ రంగంలోకి దిగాయి. మురంచపల్లి చేరుకుని హెలికాప్టర్ బోట్ల సహాయంతో ప్రజలను రక్షించారు. ఇంకా మురంచపల్లిలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అర్ధరాత్రి 2 గంటల నుంచి భారీ వర్షం పడుతుందని, 4 గంటలు అయ్యేసరికి ఇళ్లలోకి వర్షపు నీరు రావడం చేరిందని, బైక్స్లు కార్లు కొట్టుకుపోవడం స్టార్ట్ అయ్యాయని మురంచపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. తమ ఇంటి పక్కన ఉన్న 20 మంది తమ కళ్ళ ముందే వరద ప్రవాహంలో కొట్టుకుపోయారని తెలిపారు. వారిని కాపాడే ప్రయత్నం చేసిన వారు కూడా కొట్టుకుపోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాత్రి 10 గంటల నుంచి భారీ వర్షం పడుతుంటే అధికారులకు ఫోన్ చేస్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదని బాధితులు అంటున్నారు. Thank you.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చలివాగు, మరుంచివాగు, మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో పరివాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భావేష్ మిశ్రా తెలిపారు. వర్షం ప్రభావం ఇంకా ఉన్నందున ప్రజలందరూ ఎవరు కూడా బయటికి రావద్దని తెలిపారు. క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో కూడా వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే మన మానేరు రివర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా కాళేశ్వరం వైపు అంబట్పల్లి, సూరారం, పల్లిమేల, మహాముతారంలో కూడా పోయిన సంవత్సరం మనం చాలామందిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఈసారి కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వాళ్ళు పని కోసం లేదా పశువులతో పాటు ఎక్కడ కూడా వెళ్ళకూడదు. అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 డేస్ వరకు మీరు కదలకుండా అక్కడ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర సపోర్ట్ చేసుకోవడానికి మన ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది, అట్లాగే ఒక NDRF టీం కూడా వస్తుంది, 2 హెలికాప్టర్స్ కూడా ఈరోజు వస్తున్నాయి. ఎక్కడ సమస్య ఉన్నా తప్పనిసరిగా మేము వచ్చి కాపాడగలుగుతాము, మీ అందరినీ సేఫ్ గా చూసుకోగలుగుతాము. కానీ ఫస్ట్ మీ సురక్షిత, మీ భద్రత చూసుకోవడానికి బాధ్యత ఇప్పుడు మీ అందరిది ఉంది. దయచేసి ఎవరు కూడా రిస్క్ తీసుకోకండి. ఏమైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా మా కలెక్టర్ కి నంబర్ కూడా కాల్ చేయవచ్చు. సలివాగు ప్రాజెక్టు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది, దాని కెపాసిటీ కంటే ఎక్కువ ఓవర్ఫ్లో అయి ప్రవహిస్తున్నది. కాబట్టి రైతు సోదరులందరూ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు సలివాగు పరిసరాలకు పోదు, పంట పొలాలకు పోదు. మరి మీరందరూ కూడా లోకట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎత్తైన ప్రదేశాలకు రండి, ఎందుకంటే దీని యొక్క వర్షం ఎట్లుంటుందో. ఇక హనుమకొండ జిల్లాలో కూడా వరద పీభత్సవం సృష్టిస్తుంది. కాలి నీళ్ళన్నీ జలమయమయ్యాయి. వరద తాటిక పలు ప్రాంతాల పరువులు గల్లంతవుతున్నారు. పరకాల మండలం నాకర్ గ్రామంలో ముగుళ్ళపల్లికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కారులో సహా గల్లంతయ్యారు. దీంతో స్థానికులు పోలీసులు అక్కడే చేరుకుని బాధితులను రక్షించారు.